పార్టీలు కి డబ్బులు తెచ్చి ఎకరానికి 30,000 పైగా ఇవాల పెట్టుబడులు అయ్యాయి. ఇవాల ఈ పంట నిలబెట్టి కొయ్యాలంటే 10,000 అవుతుంది. ఎన్ని బస్తాలు 10 నుంచి 15,000 ఈ విధంగా పడిపోయిన పంట ఎత్తడానికే 10 నుంచి 15,000 ఖర్చు అవుతుంది. పెట్టుబడులు 30,000 దాటిపోయినాయి. ఇవాల చేతికొచ్చే పంట ఇవాళ 40 బస్తాల్లో చేతికి 20 బస్తాల్లో కూడా వస్తాయో తెలియని పరిస్థితి. అందుకనే ఈ గడ్డు పరిస్థితిలో తుఫాన్ ప్రభావం వల్ల వర్షాల ప్రభావం వల్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలు అత్రాపత్రులు అయిపోయినాయి. హార్టికల్చర్ పంటలో కమర్షియల్ క్రాప్స్ అదేవిధంగా ఏదైతే వరి పంట ప్రధానంగా పెద్ద ఎత్తున దెబ్బతింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరితో కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఏమేం చేయాలనేది ప్రభుత్వానికి డిమాండ్స్ పెట్టారు. మొద్దు నిద్ర వదిలిపెట్టి ముఖ్యమంత్రి తాడేపల్లి పంపులోంచి బయటికి రావాలి. నిన్న వర్షం పడతా ఉంటే తాడేపల్లి చేలోకి వెళ్ళి కొత్తూరు తాడేపల్లిలో చేలో నిలబడి వర్షంలో నిలబడి నేను పంట కష్టం అన్నీ చూపించాను. ఈరోజు కూడా అధికార యంత్రాంగం అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు హార్టికల్చర్ అధికారులు మొత్తం సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులంతా కూడా రావాలి. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడో బయటికి రావాలి. ముఖ్యమంత్రి తాడేపల్లి కొంప నుంచి బయటికి రావాలి. ముమ్మరంగా ఈ సహాయ కార్యక్రమాల్లో రైతాంగానికి ధైర్యం చెప్పి అన్ని విధాలు కూడా రైతును కాపాడటానికి అన్ని చర్యలు తీసుకోవాలి. ఇవాళ గతంలో హుదూదు వచ్చినా లేకపోతే తిత్లీ తుఫాన్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు చేతి చూపించారు. అట్లాగే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులకు తెలియజేశారు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు, మళ్ళీ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా హుదూదు తిత్లీ వచ్చినప్పుడు సాయం చేసింది, ఇవాళ వైసీపీ హయాంలో ఏ విధంగా జరుగుతుంది, ఇవాళ మేము పెట్టే డిమాండ్లు కూడా హెక్టార్కి ఏమేం చేస్తున్నాం అనేది కూడా ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాం. వరి పంట హెక్టార్కి 30,000, అట్లాగే ఆక్వాకల్చర్లో దెబ్బతిన్న వాళ్ళకి 50,000, మృతులు కుటుంబం వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు, ఇల్లు కూలిపోయిన వారికి 1 లక్షతో పాటు ఉచితంగా ఇల్లు, దెబ్బతిన్న ఇంటికి 20,000 ఇవ్వాలి, పశువుల షెడ్డు మరమ్మతులకి 20,000 ఇవ్వాలి, పూర్తిగా ధ్వంసమైన పశువుల షెడ్కి 2 పశువులు ఉంటే 1 లక్ష, 4 పశువులు ఉంటే 2 లక్షలు, 6 పశువులు ఉంటే 3 లక్షలు ఇవ్వాలి. అదేవిధంగా అరటి చాలా పెద్ద ఎత్తున దెబ్బతింది, అరటికి కూడా 40,000, చెరుకు 30,000, పత్తి 25,000, వేరుశనగ 20,000, జొన్న 15,000, మొక్కజొన్న 15,000, అపరాలు పొద్దుతిరుగుడు 15,000, జీడి పంట 50,000, కొబ్బరి చెట్టు 3,000, మామిడి 40,000, పడిపోయిన జీడి మామిడి కొబ్బరి చెట్లను ప్రభుత్వం ఉచితంగా తొలగించాలి, తాటి చెట్టు 2,500, ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు ఆర్థిక సాయం 25,000, మరణించిన ఆవు గేదలకి 40,000, మరణించిన గొర్రె మేకలకి 6,000, కోళ్ల పరిశ్రమ దెబ్బతింది 1,250,000, బ్రాయిలర్కు 100, పౌల్ట్రీ షెడ్కి 50,000, అలాగే వీధి వ్యాపారులు తోపుడు పండ్లకి 20,000, దెబ్బతిన్న పడవలకి 2 లక్షలు, పూర్తిగా దెబ్బతిన్న పడవలకి 95% సబ్సిడీతో కొత్త పడవ ఇవ్వాలి, మత్స్యకారుల వాళ్ళకి 25,000 ఇవ్వాలి, నూతన వాళ్ళ కొనుగోలుకి 75% సబ్సిడీ ఇవ్వాలి, నూతన పడవలకి 80% సబ్సిడీ ఇవ్వాలి. ఇవాళ మత్స్యకారులు ఏదైతే పత్తి కావచ్చు, మరి మిర్చి కావచ్చు, లేదా ఉద్యాన పంటలు కావచ్చు, ఏదైతే అన్నీ కూడా ఎకరానికి మిర్చి 1 లక్ష రూపాయలు పెట్టుబడి దాటిపోయింది, 1 లక్ష 50,000కి వెళ్ళిపోయినాయి, 1 లక్ష నుంచి 1 లక్ష 50,000కి వెళ్ళిపోయింది మిర్చి ఖర్చులు, పత్తి ఖర్చులు, పత్తికి ఖర్చులు ఎంత వెళ్ళినాయి, 30,000 మినిమం, కౌలు రైతు కౌలు ఎంత రాశారు, కౌలు 15,000 రాశారు. కౌలు రైతు పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు, ప్రభుత్వం ధైర్యం చెప్పాలి, ముఖ్యమంత్రి ధైర్యం చెప్పాలి, అధికారులు ధైర్యం చెప్పాలి, గ్రామాల్లోకి ఇమీడియట్గా యంత్రాంగం రావాలి. ఇళ్లలో కూర్చుంటే తెలియ కుదరదు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, మొత్తం పొలాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డిమాండ్ని చేయాలి. మా ప్రభుత్వం అధికారంలో రాగానే, మన ప్రభుత్వం అధికారంలో రాగానే ఏ వరద వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేము ఈ విధంగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్తున్నారు. మమ్మల్ని కూడా గ్రామాల్లోకి వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, ఓదార్చండి, ధైర్యం చెప్పండి, వాళ్ళని మానసికంగా నిలబెట్టండి, వాళ్ళు ఇవాళ ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారు, చాలామంది గుండెలు దెబ్బతింటా ఉన్నాయి, చాలామంది అకాల మరణాలు చెందుతున్నారు, మనం వాళ్ళు ధైర్యం చెప్పకపోతే వాళ్ళు తట్టుకోలేరు,
సమాజానికి పట్టి అన్నం పెట్టే రైతు ధైర్యంగా ఉండాలి, ఆ రైతు కూలికి ధైర్యంగా ఉండాలి, ఆ కౌలు రైతుకి ధైర్యంగా ఉండాలి. గ్రామం బాగుంటేనే సమాజం బాగుంటుంది, గ్రామంలో పంట వస్తేనే సమాజం బతుకుతుంది.